నమస్తే ఎవరికైనా సరే ఏదైనా భూమిపై అధికారం లభిస్తే ఏం చేస్తారు మొదట తన అధికార పరిధిలో ఉన్న భూమి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో చూస్తారు అవసరమైన చోట గుర్తుగా హద్దురాళ్లను నాటేస్తారు ఇక ఆ భూమి పక్కన కన్నింగ్ ఫెలో ఉంటే హద్దురాళ్లే కాదు ఫెన్సింగ్ కూడా వేస్తారు ఎందుకంటే అది మన భూమి మరి ఇదే మన దేశ సరిహద్దుల విషయం వచ్చేసరికి మాత్రం మన పాలకులు ఉదాసీనంగా వ్యవహరించారు అది కూడా డ్రాగన్ ఒక్కో దేశాన్ని మింగేస్తూ మన సరిహద్దుల వరకు వస్తుందని టిబెట్ను మనం కాపాడాలని ఆనాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూను హెచ్చరించారు కూడా కానీ ఏం చేస్తాం మన దేశ ఉత్తర సరిహద్దుల్లో బౌద్ధ ధర్మ గురువులకు నెలవుగా శాంతియుత దేశమైన టిబెట్పై గుంటనక్క చైనా దురాక్రమణ చేసి ఆక్రమించుకున్నప్పుడు ది గ్రేట్ శాంతిదూత నెహ్రూ కళ్ళప్పగించి చోద్యం చూశారు ఇంకా అలీన విధానం అన్నారు హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నారు పంచశీల ఒప్పందమని గొప్పలకు పోయారు చివరకు అదే జుత్తుల మారి గుంటనక్క చైనా టిబెట్ తరువాత మన దేశంపై దురాక్రమణకు దిగడమే కాదు లద్దాఖ్లోని అక్సై చిన్ అరుణాచల్ ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోని భూములను ఆక్రమించుకుంది తాజాగా తూర్పు లద్దాఖ్లో మరోసారి చైనా దురాక్రమణకు దిగింది చైనా దురాక్రమణను తిప్పికొట్టేందుకు మన దేశ సైనికులు మోదీ ప్రభుత్వం దృఢచిత్తంతో వ్యవహరిస్తోంది ఇక ఇప్పుడు అచ్చం మన దేశంపై పన్నిన వ్యూహాన్నే నేపాల్పై కూడా పన్నింది గుంటనక్క చైనా మీరు కమ్యూనిస్టులే మేము కమ్యూనిస్టుమే అంటూ నేపాల్లోకి చొరబడిన చైనా కంపెనీలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేపాల్ ఉత్తర సరిహద్దుల్లోని భూభాగాలను క్రమంగా కబ్జా చేస్తోందని తెలుస్తోంది కానీ దేశ సరిహద్దులను కాపాడాల్సిన నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ మాత్రం చైనా దౌత్యవేత్త హుయాంగ్కి మాయమాటలకు ఊకొడుతున్నారని ఆ దేశ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నేపాల్ చైనా సరిహద్దుల్లోని సహజ సిద్ధమైన నదుల గమనాన్ని మార్చడం ద్వారా నేపాల్లోని పది ప్రాంతాలకు చెందిన ముప్పై మూడు హెక్టార్ల భూమిని చైనా అక్రమంగా ఆక్యుపై చేసుకుంది బర్దియా కపిలవస్తు పాప్తిరి జిల్లాల్లో అయితే చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి తాజాగా నేపాల్లోని హుమ్లా జిల్లాలోని బోర్డర్లోకి చొరబడిన చైనా కంపెనీలు అక్కడ ఏకంగా పదకొండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి రెండు వేల ఐదు వరకు కూడా హుమ్లా బోర్డర్ ప్రాంతంలో కొన్ని గుడిసెలు మాత్రమే ఉండేవని నేపాలి మీడియా చెబుతోంది నమ్కా రూరల్ మున్సిపాలిటీ చైర్మన్ విష్ణు బహదూర్ లామా ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు చైనా సిబ్బంది ఆయన్ని అడ్డుకుంది భవనాలు నిర్మించిన ప్రాంతం చైనాదని వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని చైనా అధికారులు అతన్ని బెదిరించారు కూడా అంతేకాదు నేపాల్ టిబెటన్ సరిహద్దులుగా గుర్తిస్తూ పూర్వకాలంలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను సైతం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తొలగించిందని విష్ణు బహదూర్ తెలిపారు ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం నెపంతో చైనానే ప్రాచీన కాలం నాటి పిల్లర్ నంబర్ లెవెన్ను కూల్ చేసిందని ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించలేదని నేపాల్ అధికారులు వాపోతున్నారు చైనా భూ ఆక్రమణల్ని నేపాల్ ప్రభుత్వం లైట్గా తీసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి నేపాల్ చైనా మిత్ర దేశాలని రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో అసలు వివాదాలే లేవని నేపాల్ హోంశాఖతో పాటుగా విదేశాంగ శాఖ మంత్రులు ఆ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు సో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నేపాల్ ప్రజలారా జాగృతం కండి డ్రాగన్ చైనా తాబేదారులను నేపాల్ నుంచి తరిమి కొట్టండి అని ఆ దేశంలో చాలామంది కూడా వినిపిస్తున్న మాట